हाय हेलो वेलकम टू एसएस प्रोडक्शंस कॉम्पिटिटिव हब अंडी वीडियो लो मनमु ग्रूप्स को संबंधी ओके ग्रूप टू को संबंधी एदैते उंदो मनकु सिलेबस अनेदी हिस्ट्री मेन गा ओके इंडियन सोसाइटी వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి డైలీ మనం అప్లోడ్ చేసుకుందాము. దీనికి సంబంధించి మెయిన్ ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకు ఇండియన్ హిస్టరీలో భాగంగా సింధు నాగరికత. ఆల్రెడీ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, కింద లింక్ కూడా ఇచ్చాను సిలబస్లో ఏమేమి ఉన్నాయి అని, డీప్గా మనకు టాపిక్స్ కూడా ఏమేమి టాపిక్స్ వస్తాయి అనేది కింద లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఇక్కడైతే దాంట్లో భాగంగా ఫస్ట్ టాపిక్ ఏంటంటే సింధు నాగరికత అండి. ఇండియన్ హిస్టరీలో భాగంగా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, వీటి నుంచి కంపల్సరీ బిట్స్ వస్తాయి. సో క్లాస్ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్టయితే సింధు నాగరికతకు గల వివిధ పేర్లను చూద్దాం. సింధు నాగరికతనే ఇంకా ఏ విధంగా పిలుస్తాము అంటే హరప్ప నాగరికత అని కూడా పిలుస్తామండి. ఎందుకంటే ఫస్ట్ మనకి హరప్పనే బయటపడడం జరిగింది ప్లేస్ అనే తవ్వకాల్లో, అందుకే దీన్ని హరప్ప నాగరికత అని పిలుస్తారు. పిలిచింది ఎవరంటే, ఇలా పేరు పెట్టింది ఎవరంటే జాన్ మార్షల్. అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే ఒక దానికి సంబంధించి తవ్వకాలు జరిపినప్పుడు ఫస్ట్ ఏ ప్లేస్ అయితే బయటపడుతుందో ఆ పేరునే అక్కడ వాళ్ళు ఆ నాగరికతకు పేర్లుగా పెట్టేవాళ్ళు. సో అలా విధంగా అక్కడ హరప్ప అనేది ముందుగా బయటపడింది కాబట్టి ఈ సింధు నాగరికతకి హరప్ప నాగరికత అని కూడా పేరు అనేది పెట్టడం జరిగింది, జాన్ మార్షల్. ఓకే, దీన్ని మనము సింధు నాగరికత అని కూడా అంటాము. ఎందుకు అంటామంటే సింధు నదికి ఒడ్డురగా ఉంది కాబట్టి దీన్ని మనం సింధు నాగరికత అంటాము. ఇది కూడా మనకి ఇక్కడ జాన్ మార్షల్ గారే పేరు అనేది పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సెకండ్ చూసినట్టయితే చారిత్రక సంధియుగ నాగరికత. చారిత్రక సంధియుగ నాగరికత అని ఎందుకు అంటారంటే ఇది మనకు పెట్టింది ఎవరంటే, రానింది ఎవరంటే హెచ్డి సంకాలియా గారు అనడం అయితే జరిగింది. ఈ విధంగా ఎందుకు పెట్టారంటే ఇక్కడ మనకు సింధు నాగరికతలో లిపి ఏదైతే ఉందో బొమ్మల లిపి అండి, మనకు అర్థమైనదే కాదు. ఓకే, అర్థం ఇప్పటివరకు అర్థం చేసుకోలేకున్నాము. సో అందుకనే దాన్ని ఏమంటామంటే సింధు యుగం, సారీ సంధి యుగం అని పిలుస్తారు. సో దీనికోసమని చారిత్రక సంధియుగ నాగరికత అని చెప్పి దీనికి పేరు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ కాంస్యయుగ నాగరికత. అప్పట్లో మనకు బ్రాంజ్ అండి, కాంస్యం అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అందుకనే మనకి ఇక్కడ కాంస్యయుగ నాగరికత అని పిలిచాము. నెక్స్ట్ తామ్రశిలాయుగము అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అప్పట్లో మనకు రాళ్ళు కాంస్యం ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కాబట్టి తామ్రశిలాయుగం అని కూడా పిలవడం అనేది జరిగింది. భారతదేశ మూల నాగరికత. భారతదేశం యొక్క మూల నాగరికత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన స్టార్టింగ్ అండి, అందుకే మనకు భారతదేశానికి మూలంగా చెప్పుకుంటాం ఈ నాగరికతని, సింధు నాగరికతని ఫస్ట్ అని చెప్పుకుంటామండి. చాలా చారిత్రకమైనది. ఓకే, అందుకనే దీన్ని భారతదేశ మూల నాగరికత అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమంటంటే మనకు పట్టణ నాగరికత. పట్టణ నాగరికత ఇక్కడ పట్టణాలు నిర్మించుకోవడం అనేది జరిగింది. సో అందుకే మనకి ఇక్కడ పట్టణ నాగరికత అని అంటాము. ఇక్కడ పట్టణాల నిర్మాణం కూడా అసలు డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, మిగతా అన్ని వ్యవస్థలు అయితేనేమి సేమ్ మనకి చాలా అప్డేటెడ్గా ఉంటాయి. అప్పట్లోనే ఇలా ఎలా కట్టారు అనేది మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సో దానికే దీన్ని పట్టణ నాగరికత అంటాము. అక్కడ మనకి లిపి అనేది ఉనింది కాబట్టి అక్షరాస్యత నాగరికత అని కూడా అనడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది అండి మెయిన్ సంబంధించి చాలా పేర్లే ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం చూసినట్టయితే మన దేశ మొదటి సర్వేయర్ జనరల్ ఎవరంటే సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్ గారు మన సర్వేయర్ జనరల్గా చెప్పచ్చు, మన దేశానికి ఫస్ట్ సర్వేయర్ జనరల్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇయరు 1902 అండి, 1902. అప్పుడు వైస్రాయ్ ఎవరున్నారంటే లార్డ్ కర్జన్ గారు ఉన్నారు. లార్డ్ కర్జన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు తనని నియమించడం అనేది జరిగింది సర్ జాన్ మార్షల్ని. ఇతను మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ జనరల్గా నియమించాడు ఈ కర్జన్ అనే ఆయన. మెయిన్ ఇక్కడ ఇంకా మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకు చూసినట్టయితే సింధు నాగరికత కాలం అండి మనకు 2500 నుంచి 1750 లేదా 2500 నుంచి 1700 అయినా అక్కడ మనకు ఆప్షన్స్లో రైట్ అనేది అవుతుంది. ఇతనికన్నా ముందు, సర్ జాన్ మార్షల్ కన్నా ముందు ఎవరున్నారంటే కన్నింగ్హామ్ ఉన్నాడండి, అలెగ్జాండర్ కన్నింగ్హామ్. 1875లో ఈయన చాలా ముద్రికలను కూడా కనుగొనడం అనేది జరిగింది దీనికి సంబంధించి. అదేవిధంగా 1861 అండి, 1861లో మనం చూసినట్టయితే 1861 ఈయన సర్వేయర్గా ఉండడం జరిగింది. దీనికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఈయనకన్నా ముందుగా చూసుకుంటే. అప్పుడు మనకి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ కానింగ్. ఓకే, లార్డ్ కానింగ్ ఏర్పాటు చేశాడు అసలు ఏఎస్ఐని ఫస్ట్. ఇతనికి దీనికి సర్వేయర్గా ఇక్కడ కన్నింగ్హామ్ని పెట్టడం అనేది జరిగింది 1871, 1861. ఓకే, నెక్స్ట్
ఇక్కడ 1871 లో మనకు వైస్రాయ్ ఎవరంటే జాన్ లారెన్స్. 1861 లో వైస్రాయ్ కానింగ్, 1871 లో లారెన్స్. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 1902 లో అయితే వైస్రాయ్ కర్జన్. ఈయన నేపథ్యంలో ఉన్నప్పుడే మనకు మార్షల్ని నియమించడం జరిగింది. ఈయన తర్వాత మనకు మార్టిమర్ వీలర్, ఈయన గురించి ఇంకా ముందు ముందు చూసుకుందాము. ఇది మనకు ఆర్డర్ కూడా ఇస్తారు ఎగ్జామ్స్లో. ఏమని ఇస్తారంటే కింది వాళ్ళని ఆర్డర్గా సరిగా పెట్టండి అని చెప్పిస్తే మనకు ఫస్ట్ వన్ కన్నింగ్హామ్ రావాలి, అలెగ్జాండర్ కన్నింగ్హామ్, సర్ జాన్ మార్షల్, మార్టిమర్ వీలర్, వీళ్ళు ముగ్గురు మనకు ఆర్డర్ అండి. నెక్స్ట్ హరప్ప నాగరికత ప్రధాన లక్షణం ఏంటంటే పట్టణ నాగరికత. అందుకే మనకు ఈ సింధు నాగరికతకు పేరు పట్టణ నాగరికత అని కూడా పెట్టుకోవడం జరిగింది. సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. మనం ఆల్రెడీ నేను పైన చెప్పాను, ఓకే, సింధు నాగరికతకు హరప్ప నాగరికత పేరు పెట్టింది సర్ జాన్ మార్షల్ అండి. అదేవిధంగా చారిత్రక సంధి యుగ నాగరికత అని పేరు పెట్టింది ఎవరంటే హెచ్డి సంకాలియా. హెచ్డి సంకాలియా సింధు నాగరికత అని పెట్టింది కూడా మనకు సార్ జాన్ మార్షలే. ఈడే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ మనకి ఈ బుక్ ఏంటంటే మీకు ఇక్కడ హైటెక్ విజయ రహస్యం అండి. ఈ బుక్ అనేది మనకు హైటెక్ విజయ రహస్యం బుక్ అండి. మనకి ఇక్కడ ఎవరి దగ్గరైనా లేకపోతే కనుక కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీకు హిస్టరీ అనే కాదు, జియోగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఇంకా ఎక్స్ట్రా మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా బాగా సరిపోతుంది. దీంట్లో మీకు చూసినట్టయితే గ్రూప్ వన్కి కూడా ఇచ్చినటువంటి బిట్స్ చాలానే ఉన్నాయి. మీకు ఇక్కడ చెప్పుకునేటప్పుడు మీకు సైడ్లో రాసుంటారు గ్రూప్ వన్కి వచ్చినటువంటిది ఏ ఇయర్లో వచ్చింది అనేది కూడా. సో మనకు చూడండి ఇక్కడ డిఎస్సికి వచ్చింది, ప్లస్ గ్రూప్స్ కూడా ఎక్కువగా దీంట్లో ఉంచే తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మీకు ఎవరైనా ఇంకా దగ్గర పర్చేజ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ బుక్ నీకు లింక్ అనేది కింద ఇస్తానండి, పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఇక్కడ వీడియోస్ అన్నీ నేను హిందీ అండ్ హిస్టరీకి సంబంధించి దీంట్లో ఉంచి పెడతాను కాబట్టి మీరు అక్కడ ఇక్కడ వినండి, అక్కడికి వెళ్ళి మీరు రివిజన్ అయితే చేసుకోవచ్చు. గ్రూప్ వన్కి సంబంధించి కూడా ఎక్కువ బిట్స్ అనేవి కూడా వచ్చాయి దీంట్లో ఉంచి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ మీరు టాపిక్స్ అనేటివి వినండి, ప్లస్ విన్న తర్వాత టెస్ట్ సిరీస్ ఏవైతే ఉందో మన యాప్లో టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. ఇప్పుడైతే కేవలం మనకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి కేవలం 99 రూపీస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. లేదు నాకు ఫ్యాకల్టీ చెప్పినటువంటి వీడియో క్లాస్ ఫుల్ఫిల్గా కవర్ అవ్వాలి, ఖచ్చితంగా నేను కావాలి అనుకుంటే కనుక 1 ఇయర్ వ్యాలిడిటీతో 999 రూపీస్తో ఉంది. ఓకే, 6 మంత్స్ వ్యాలిడిటీతో 499 రూపీస్తో మీకు ఇక్కడ అందుబాటులో ఉంది. 6 మంత్స్కైనా కొనుక్కోండి, 1 ఇయర్కైనా కొనుక్కోండి, మీకు ఇష్టం అండి. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటికి సంబంధించి ఉంటుందండి క్లాసెస్ అనేటివి మీకు. ఓకే, ప్రిలిమ్స్కి ఒకటే కాకుండా మెయిన్స్కి కూడా మీకు ఇందులోనే ముందుగానే అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో మీరు ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోండి, ఖచ్చితంగా మాకు వీడియో క్లాసెస్ కావాలి, మాకు ఖచ్చితంగా జాబ్ సాధించాలి అనుకుంటే. మనం వీడియో యూట్యూబ్లో బుక్లో చూసి పెడతాం కానీ అన్ని క్లాసెస్ అయితే కవర్ చేయలేం కదా. సో అందువల్ల చెప్తున్నాను వీడియో క్లాసెస్ తీసుకుంటేనే మంచిది మీకు. ఓకే, నెక్స్ట్ మనకి చూసినట్టయితే 1921 అండి. 1921లో జరిగినటువంటి తవ్వకాల్లో హరప్ప నాగరికత అనేది మనకు బయటపడింది. హరప్ప అనేటువంటి ప్లేస్ ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉందండి. ఓకే, ఇక్కడ తవ్వకాలు జరిపింది ఎవరంటే దయారాం సహాని. హరహర మహాదేవ్ అంటే ఏంటంటే మన శివుడు కదా, హరప్ప హర అని. ఓకే, మీకు గుడి గుర్తు పెట్టుకోండి, హర దయ అంటే మనకు శివుడికి దయ ఎక్కువ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. హరప్ప నాగరికతలో హరప్ప ప్లేస్లో తవ్వకాలు జరిపింది ఎవరంటే దయారాం సహాని. ఓకే, నెక్స్ట్ 1922లో అంటే మరుసటి సంవత్సరమే మొహెంజదారో ఇక్కడ ఇచ్చారు చూడండి, మొహెంజదారోలో మనకి తవ్వకాలు జరిపినారు. నాయకత్వం ఎవరిదంటే మార్షల్ అంటే డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే సర్ జాన్ మార్షల్ గారు ఉన్నారు. మొహెంజదారోలో తవ్వకాలు జరిపింది ఎవరంటే ఆర్డి బెనర్జీ. ఓకే, ఆ బాధ్యత ఈయనకు అప్పగించారు. ఓకే, అధికారి ఎవరంటే ఆర్డి బెనర్జీ మొహెంజదారోలో. హరప్పాలో అయితే దయారాం సహాని అండి. ఇది మనకు సంబంధించి హరప్పాకు మొహెంజదారోకు చూసుకున్నాము. హరప్ప అయితే 1921, మొహెంజదారో 1922. ఎక్కువసార్లు రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ మీకు రివిజన్ చేసుకునే పని కూడా లేకుండా బాగా అర్థమవుతుంది ఒకేసారి రిపీట్ చేసుకుంటే. సింధు ప్రజల లిపి ఏమిటంటే బొమ్మల లిపి అండి. దీన్నే మనం చిత్రాల లిపి అని కూడా అంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకు అక్షరాలు ఎలా ఉన్నాయి, ఆ అంటే ఆ ఉంది, ఆ ఇలా ఉన్నాయి, కానీ వాళ్ళకి ఎలా ఉందంటే జంతువుని సూచించాలంటే జంతువు బొమ్మ వేస్తారండి, జంతువు బొమ్మ. మనిషిని సూచించాలంటే మనిషి బొమ్మ. సో ఈ విధంగా పక్షిని సూచించాలంటే పక్షి బొమ్మ, చెట్టుని సూచించాలంటే చెట్టు బొమ్మ. సో ఈ విధంగా వాళ్ళు బొమ్మల రూపంలో రాయడం అనేది జరిగింది. సో అందుకే దీన్ని బొమ్మల లిపి అని అంటారు. సింధు ప్రజల లిపిని బొమ్మల లిపి అని అంటామండి. ఇక్కడ వీళ్ళు చూసినట్టయితే
ఇక్కడ లిపి కూడా ఎలా రాస్తారంటే ఇట్లా రాస్తారండి, ఇలా సర్ప లిపి అంటాం దీన్ని. అంటే పాము మాదిరిగా చూడండి, ముందు రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది, మళ్ళా కిందికి దిగేసి లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ ఇలా విధంగా మనకు పాము మాదిరిగా వస్తుంది. కాబట్టి దీన్ని వీళ్ళు సర్పలిపి అని కూడా అంటామండి. సర్పలిపి సర్ప పద్ధతిలో రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి సింధు ప్రజలకు తెలియని జంతువు ఏదంటే గుర్రం అనేది తెలియదండి. తెలియని లోహం ఏంటంటే ఇనుము. గుర్రం అనేది తెలియనప్పటికీ మనకు తవ్వకాలలో గుర్రపు ఎముకలు అనేటివి బయటపడ్డాయి. సో అది మనకి ఇంకా క్లారిటీ అనేది లేదు. కానీ ఇక్కడైతే వీళ్ళకి తెలియని జంతువు ఏదంటే గుర్రము అని చెప్తాము. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ లిపిలో కానీ ఎక్కడ గుర్రం ఆనవాళ్ళు అయితే ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ మనకు గుర్రం యొక్క ఎముకలు అనేటివి మనకు కనిపించడం జరిగింది. ఎక్కడంటే అది కూడా సూర్కోతోడ, ఓకే, సూర్కతోడ అనేటువంటి ప్రాంతంలో, ఇది మన గుజరాత్లో ఉంటుందండి. దీంట్లో మనకి గుర్రం ఎముకలు అనేటివి ఆనవాళ్ళు కనిపించాయి. అక్కడ తప్ప మనకి ఇంకెక్కడా లేవు గుర్రం సంబంధించినటివి. సింధు ప్రజలకు తెలియని జంతువు ఏదంటే గుర్రం అని చెప్పచ్చు. తెలియని లోహం అంటే ఇనుము. ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించింది కూడా మన సింధు ప్రజలే. సింధులో నాగరికత నిర్మాతలు ఎవరంటే ద్రావిడులు అండి. సింధు ప్రజలు పవిత్రంగా పూజించే పక్షి ఏదంటే పావురము. వీళ్ళు పవిత్రంగా పూజించే జంతువు ఏదంటే వృషభము. ఓకే, చెట్టు ఏదంటే రావి. వీళ్ళు విస్తారంగా మనకు ఉపయోగించినటువంటి లోహం ఏదంటే రాగి అండి. ఓకే, ఎక్కువగా వీళ్ళు రాగిని యూజ్ చేయడం అనేది జరిగింది. వీళ్ళు మనకు పూజించినటువంటి సింబల్ ఏది అంటే స్వస్తిక్ సింబల్ని పూజిస్తూ ఉన్నారండి. స్వస్తిక్ సింబల్, ఓకే, ఇది మనకు సంబంధించి. ఇది కదా మనకి వృషభం కూడా చూసినట్టయితే మూపురం కలిగినటువంటి వృషభాన్ని వీళ్ళు పూజిస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ సింధు ప్రజలు ఆరోగ్య దైవం ఆరాధ్య దైవం ఎవరంటే అమ్మ తల్లి. ఓకే, అమ్మ తల్లి ఈమె పూజిస్తూ ఉండేవాళ్ళు. వరదల వల్ల 7 సార్లు దెబ్బతిన్నటువంటి నగరం ఏదంటే మొహెంజదారో. ప్లస్ ఇక్కడ కూడా మనం పశుపతిని కూడా వీళ్ళు పూజిస్తూ ఉన్నారు. పశుపతి అనేది కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే వరదల వల్ల 7 సార్లు దెబ్బతిన్నంట మొహెంజదారో అనేది. దీన్నే మనము శవాల దిబ్బ అని కూడా అంటామండి. మొహెంజదారోని పాకిస్తాన్లో ఉంది, పాకిస్తాన్లో ఉంది మనకి ఇప్పుడు ఇది. ఇక్కడనే మనకు మహాస్నానవాటిక అంటాయి ఇలాంటివన్నీ బయటపడడం అనేది జరిగిందండి. పూజారి విగ్రహము, పశుపతి విగ్రహము, పూజారి విగ్రహము, నాట్యకర్త, ఓకే, నాట్యకర్త విగ్రహము, ఇవన్నీ మనకు మొహెంజదారోలోనే బయటపడడం జరిగింది. ప్లస్ మొహెంజదారోలో చాలా ఎన్నో తరాల వాళ్ళు కూడా నివసిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కొడుకులు, వాళ్ళ కొడుకులు చనిపోయిన తర్వాత మళ్ళా కొడుకులు, వాళ్ళ కొడుకులు, అలాగ మనకు వాళ్ళు అక్కడ ఎన్నో తరాల వాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు మొహెంజదారోలో. శవాల దిబ్బ అని అంటాం దాన్ని. నెక్స్ట్ సింధు ప్రజల లిపి కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి పాము చుట్టవలే వ్రాయిచూ ఉంటారు. అందుకే దీన్ని ఏమంటామంటే సర్పలేఖనం అని చెప్పి అండం అయితే జరుగుతుంది. ఆల్రెడీ చెప్పాను. మార్టిమర్ వీలర్ ఇక్కడ వచ్చాను చూడండి. మార్టిమర్ వీలర్ ప్రకారం ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత అంతమైందని చెప్తాడు మార్టిమర్ వీలర్ అని ఆయన. ఇక్కడ వరదల వల్ల సింధు నాగరికత అంతమైంది అని చెప్పింది ఎవరంటే జేఎఫ్ డేల్స్ అని ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. సింధు నాగరికతలో విస్తీర్ణం రీత్యా పెద్ద పట్టణం ఏదంటే హరప్పా అండి. హరప్పా ప్లేస్ ఏదైతే ఉందో ఇది మనకు విస్తీర్ణం పరంగా చూసుకుంటే చాలా పెద్ద పట్టణంగా చెప్పచ్చు. ఇది ఎక్కడుందంటే మనకు హరప్పా అనేది పాకిస్తాన్లో రావి నది ఏదైతే ఉందో ఆ నది ఒడ్డున ఉండడం అనేది జరిగింది. ఈ హరప్పా దీనివల్లే కదా మనకి ఈ ప్రాంతం ఫస్ట్ బయటపడింది. కాబట్టి ఈ సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని చెప్పి పేరు కూడా రావడం జరిగింది. ఫస్ట్ 1921లో దీని మీద తవ్వకాలు జరిపింది ఎవరంటే దయారాం సహాని. తర్వాత ఇంకా చాలామంది తవ్వకాలు జరిపారు. ఎంఎస్ వాట్స్, మార్టిమల్ వీలరు, మార్షల్ వీళ్ళందరూ. ఫస్ట్ అయితే మనకు దయారాం సహాని ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడే మనకు 6 గదులతో ఉన్నటువంటి ధాన్యాగారం కూడా ఇక్కడే బయటపడింది. అంతా మనం ఒక టేబుల్ రూపంలో చెప్పుకున్నాము. ఇది మనకు హరప్పా సంబంధించి. సింధు ప్రజల రేవు పట్టణం అతిపెద్ద ఓడరేవు ఏది అంటే లోతాల్ అండి. లోతాల్లోనే మనకి ఓడరేవు అనేది ఉన్నట్టు మనకు ఆనవాలు అనేటివి తెలుస్తున్నాయి. ముద్రిక పైన కూడా ఓడరేవు సింబల్, ఓడ సింబల్ అనేది ఉండడము. ఓకే, లోతాల్లోనే మనకి ఇక్కడ ఓడరేవు అంటే మనం వర్తకం చేయడానికి వీళ్ళు ఈ దీన్ని యూజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఈ ఓడల్ని అక్కడి నుంచి వర్తకం అలా ఎగుమతులు దిగుమతులు ఇక్కడనే చేస్తూ ఉండేవాళ్ళు సముద్ర మార్గాల ద్వారా. నెక్స్ట్ ఈ లోతాల్ అనేది మనకు గుజరాత్లో ఉంటుందండి. ఇక్కడ టెర్రాకోటా మట్టితో చేసినటువంటి గుర్రం యొక్క బొమ్మలు కూడా మనకి ఇక్కడ కనిపించడం జరిగింది లోతాల్లో. ఈ బొమ్మల్ని కూడా వాళ్ళు వర్తకం చేస్తూ ఉండేవాళ్ళు పక్క దేశాలకి. ఇక్కడ వాళ్ళు తయారు చేసేసి సింధు ప్రజలు వాళ్ళకు కూడా పక్క వేళ్ళకు కూడా ఎగుమతి చేస్తూ ఉండేవాళ్ళు. ఈ గుర్రం అదే బొమ్మలు అనేటివి, గుర్రం అనే కాదు, ఇక్కడ మనకు గుర్రం బొమ్మ అయితే బయటపడడం అనేది జరిగిందండి. నెక్స్ట్ మొహెంజదారు అనగా సింధీ భాషలో ఏంటంటే మృతుల దిబ్బ. ఓకే, పైన చెప్పాను ఆల్రెడీ శవాల
శివాల దిబ్బ అని చెప్పి మహాస్నానవాటిక నర్తకీ కాంస్య విగ్రహము అతిపెద్ద ధాన్యాగార భవనము జనాభా రీత్యా పెద్ద పట్టణం ఏదంటే మొహెంజదారో ఓకే విస్తీర్ణం రీత్యా పెద్ద పట్టణం హరప్పా అయితే విస్తీర్ణం పరంగా జనాభా పరంగా చూసుకుంటే మొహెంజదారో డిఫరెన్స్ అనేది గమనించుకోవాలి నెక్స్ట్ ఈ మహాస్నానవాటిక వీళ్ళు దేనికి యూజ్ చేసేవాళ్ళండి మహాస్నానవాటిక ఏదైనా ఏమన్నా పండగలు కాదా పండగలు పాడు ఉన్నప్పుడు అందరూ ఒకసారి కలుస్తారు చూడండి అప్పుడు యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు ఈ మహాస్నానవాటికని ఇది మనకు ఎలా ఉండేదంటే ఈ విధంగా మనకి టూ సైడ్స్ మెట్లు ఉంటుంది అది కూడా ఉత్తరము దక్షిణం అండి ఉత్తరానికి దక్షిణ ఉత్తరం నుంచి దక్షిణం కదా ఇదంతా ఉత్తరం అయితే పక్క దక్షిణము సో ఇలాగ మెట్లు అనేటివి ఉన్నాయి ఇక్కడ మనకు రూమ్స్ ఉండేటివి వాళ్ళకు ఈ చివరిన ఒకసారి బావి అనేది ఉంటుంది దీనిలోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి ఇక్కడ మనకు లాస్ట్లో ఉంటుంది ఒకటి పైప్ లైన్ మాదిరిగా ఇక్కడ నుంచి మురికి నీరు అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ప్లస్ ఇక్కడ కూడా ఏం ఫెసిలిటీ ఉందంటే ఈ నీళ్లు కూడా మనకు ఇలా నీళ్ళు ఉంటాయి కదా ఇక్కడ అంతా వేడిగా ఉంటాయండి వేడిగా ఓకే అదేదో మనకు టెక్నాలజీ వాళ్ళు అప్పుడు వాడారు ఆ నీళ్ళ కొలంలో ఉన్నటువంటి నీళ్ళన్ని వేడిగా గోరువెచ్చగా ఉండేటట్టు స్నానానికి చేసేకి సో ఆ విధంగా అలాంటి టెక్నాలజీ కూడా మనకు ఉంది అప్పట్లో ఇది మహాస్నాని వాటికి ఇది ఎక్కడ బయటపడిందండి మొహెంజదారోలో బయటపడడం అనేది జరిగింది వీళ్ళ యొక్క ఊరులు అంటే మనకు వీళ్ళ పట్టణాలు ఏ విధంగా ఉన్నాయంటే రెండు భాగాలుగా విభజించడం జరిగిందండి రెండు భాగాలుగా విభజించారు అదే ఏంటంటే మనకు టూ పార్ట్స్ ఒకటైతే మనకు ఇక్కడ మనకి వెస్ట్ ఈ పక్క ఈస్ట్ ఈ పక్క కదా మనకు నిర్మాణం వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ఇట్లా మనకు ఇక్కడ నుంచి హై వెళ్తూ మళ్ళీ ఇక్కడి వరకు ఇట్లా వచ్చేది ఇక్కడ మనకి లోయర్ టౌన్ అంటాము ఇదంతా మనకు సిటాడెల్ అని అంటాము అంటే ఇక్కడ ఎక్కువగా పబ్లిక్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అవి పెడుతూ ఉండేవాళ్ళు అవి నిర్మిస్తూ ఉండేవాళ్ళు ఇక్కడ పబ్లిక్ బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ మామూలుగా సాధారణ ప్రజల యొక్క ఇల్లులు షాపులు మిగతా అన్ని మనకి ఇక్కడ ఉండేటివి నెక్స్ట్ మెయిన్ అయితే ఇక్కడ మొహెంజదారోలో ఉన్నటువంటి కట్టడం పట్టణము రెండు భాగాలుగా విభజించడం జరిగిందని చెప్పి మనం చూసుకోవచ్చు అదేవిధంగా ధోలవీర ఏదైతే ఉందో ఇది మనకు గుజరాత్లో ఉంటుంది దీన్ని మనకు మూడు భాగాలు చేశారు ఓకే ఒకటి సితాడిలు మిడిల్ టౌను లోయర్ టౌన్ అని చెప్పి లోతాలు ఏదైతే ఉందో సేమ్ అండి ఇక్కడ మనకి ఎలాంటి డివైడింగ్ అనేది లేదు ఏ డివైడ్ లేకుండా మొత్తం ఒకేలా ఉంటుంది సో లోతాలు సో ఈ మూడు మనకు ఒకే టౌన్ చూసుకుంటే మీకు గుర్తుంటుంది నెక్స్ట్ సింధు నాగరికత బయటపడినటువంటి నగరాలు సింధు నాగరికతలో బయటపడినటువంటి నగరాలు చూసినట్టయితే హరప్ప అండి హరప్పాలో మనకి ఇప్పుడు ఎక్కడ ఉందంటే మనకు పాకిస్తాన్ పంజాబ్లో ఉంది ఇది రావి నది ఒడ్డున ఉండడం జరిగింది ఈ హరప్పాలు ఏం బయటపడ్డాయి అంటే ఆరు ధాన్యాగారాలు అని చెప్పుకోవచ్చు ఆరు ధాన్యాగారాలు విస్తీర్ణంలో కూడా మనకు పెద్దది ఏదంటే హరప్ప అని చెప్పచ్చు జనాభా పరంగా పెద్దగా ఏది అంటే జనాభా పరంగా ఎక్కువ కలిగి ఉండేది జనాభా మొహెంజదారో అని చెప్పచ్చు ఓకే ఈ మొహెంజదారో ఎక్కడ ఉందండి మనకి పాకిస్తాన్లో ఉంది సింధు అనేటువంటి ప్రాంతంలో సింధు నది ఒడ్డున ఉండడం జరిగింది 1921లో ఇక్కడ తవ్వకాలు జరిగి బయటపడిందండి ఆ హరప్ప నాగరికత అనేది హరప్ప ప్లేస్ అనేది మొహెంజదారో అనేది 1922 ఇక్కడ మనకు హరప్పాలో ఏం చెప్పాము దయారాం సహారీ ఇక్కడ మనకు తవ్వకాలు జరిపింది 1922లో జరిపినటువంటి ఆయన ఎవరు మొహెంజదారోని బెనర్జీ అని చెప్పించడం జరిగింది నెక్స్ట్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక ధాన్యాగారము మహాస్నానవాటిక ఆల్రెడీ చెప్పుకున్నాము పశుపతి విగ్రహము ఓకే ఆదిశివుని విగ్రహము ఆదిశివుడు ఏదైతే ఉన్నాడో ఆదిశివుడి విగ్రహము బయటపడింది ఇక్కడనే ఒక నర్తకి అండి నగ్న నర్తకి యొక్క విగ్రహం కూడా నాట్యకర్త యొక్క విగ్రహం కూడా ఇక్కడే బయటపడడం అనేది జరిగింది దీన్నే మనం శవాల దిబ్బ అని అంటాము పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో ఉంది మనకి ఇక్కడ పూజారి విగ్రహం అండి పూజారి విగ్రహం కూడా మనకి ఇక్కడ మొహెంజదారోలోనే బయటపడడం అనేది జరిగింది నెక్స్ట్ అదేవిధంగా పాచికలు ఓకే అప్పట్లో డైస్ యూజ్ చేసేవాళ్ళు పాచికలు బయటపడ్డాయి కాంస్యంతో చేసినటువంటి స్కేల్ అండి ఓకే కొలతల కోసము స్కేల్ కూడా మనకి ఇక్కడ మొహెంజదారోలోనే బయటపడింది నెక్స్ట్ చాన్హుదారో చూసినట్టయితే ఇది కూడా మనకు పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలో ఉంది సింధు నది ఒడ్డున ఉండడం జరిగింది ఇక్కడ మనకు కోట లేని ఏకైక ప్రదేశం ఏదంటే చాన్హుదారో కోట అనేది లేదండి ఇక్కడ కోట గోడ అనేది లేదు చుట్టూరు గోడ అనేది లేదు కోటగోడ అనేది ఇక్కడ నిర్మించలేదండి ఇక్కడ మనకు ప్రతిదానికి కోటగోడ ఉంటుంది కానీ దీనికి మాత్రం ఉండదు ఓకే ఇక్కడ మనకు ఎలాంటి సితాడెల్ కూడా ఉండదండి ఎలాంటి సితాడెల్ ప్లేసులు కూడా ఉండవు ఇక్కడ మనకు సీరాబుడ్డి బయటపడింది ఇటుకలు అనేవి కూడా ఫస్ట్ ఇక్కడే మనం బయటపడేద్దాం అనేది జరిగింది చాన్హుదారులోనే ఓకే పూసలు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ చేసేటువంటి ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది కూడా మనకు చాన్హుదారులోనే బయటపడడం అనేది జరిగింది సీరాబుడ్డి ఆల్రెడీ చెప్పాను కదా ఇంక్ పాట్ అండి ఇక్కడే బయటపడింది నెక్స్ట్
కాళీ బంగన్ అంటే అర్థం ఏంటంటే నల్లని గాజులు అని అర్థం అండి. ఇది మనకు గగర్ నదీ ఒడ్డున ఉండడం అయితే జరిగింది. సరస్వతి నది ఒడ్డున అంటే మనకి ఇక్కడ సరస్వతి అనేది మనకు ఎండిపోయింది, అందుకే దానికి ఇప్పుడు పెద్దగా వాడుకలో లేదు. అప్పుడైతే మనకు ప్రవహిస్తూ ఉండింది సరస్వతి నది ఒడ్డున కనుక చెప్పుకోవచ్చు. కాళీబంగంలో ఏం పడ్డాయంటే అగ్నిగుండాలండి, అగ్నిగుండాలు బయటపడడం జరిగింది. నాగలితో దున్నటువంటి ఆనవాలు కూడా మనకు బయటపడ్డాయి. అంటే వ్యవసాయానికి సంబంధించి నాగలితో దున్నటువంటి ఇట్లాగా మనకు గీతలు ఉంటాయి కదా, సో ఆ గీతలు అనేటివి బయటపడడం జరిగింది. అగ్నిగుండాలు మరియు దున్నినటువంటి భూమి ఇక్కడ చూస్తారు. నెక్స్ట్ అలాగే ఒంటె ఎముకలు, గుర్రం ఎముకలు కాదు, గుర్రం ఎముకలు అయితే సూర్కుతోడ. ఓకే, ఇక్కడ మనకు ఒంటె ఎముకలు బయటపడడం జరిగింది కాళీబంగంలో. ఓకే, ఇది మనకు సంబంధించి అగ్నిగుండాలు యజ్ఞవాటికలు ఇవన్నీ మనకి ఇక్కడనే చూడుకోవచ్చండి. నెక్స్ట్ అండి లోతాలు. లోతాలు మనకి ఇదేం చెప్పాను, డివైడింగ్ లేకుండా మొత్తం ఒకే ఉండేటువంటి ఎలాంటి భాగాలు అనేటివి లేవు పట్ట నిర్మాణంలో అని చెప్పాము లోతాలు. ఓకే, ఇది మనకు ఓడరేవు పట్టణంగా చెప్పచ్చు. అప్పట్లో వరి ఊక అనేది కూడా మనకి ఇక్కడ దొరికింది. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అప్పట్లో వాళ్ళు వరి కూడా పండించేవాళ్ళు అని చెప్పి ఆనవాళ్ళైతే మనకి ఇక్కడ దొరికాయి. వరి ఊక దొరకడం ద్వారా ఈ విధంగా అనుకోవడం జరిగింది. లోతాలు ఎక్కడ ఉందంటే మనకు గుజరాత్ అండి, బొగోవా నది తీరంలో ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ దీంట్లోనే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అప్పట్లో మనకు కంపాస్ యూజ్ చేసేవాళ్ళు, కంపాస్ కూడా ఇక్కడే బయటపడింది. పడవ ప్రయాణం ద్వారా వెళ్తారు కదా, సో ఇది మనకు వాళ్ళు యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. టెర్రాకోట మట్టితో చేసినటువంటి గుర్రం యొక్క బొమ్మ అనేది మనకి ఇక్కడ బయటపడింది. అప్పట్లో బొమ్మలు అనేటివి చేస్తూ ఉండేవాళ్ళు సింధు నాగరికత ప్రజలు పిల్లల కోసం ఆడుకునేకి, ప్లస్ వేరే ఊర్లకు తరలించడానికి వర్తకానికి. అలా చక్రం కూడా మనకు చూసినట్టయితే ఎక్కువగా మనకి ఫొటోస్లో కూడా చూసాము మన డిఎస్సీ క్లాసెస్లో కూడా, ఇలాగ మనకి ఎద్దుల బండి ఏదైతే ఉందో ఎద్దుల బండిని ఈడ్చున్నటువంటి మనుషుల బొమ్మ అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దొరికినటువంటి ముద్రికలు ఏమైతే ఉన్నాయో, ముద్రికల మీద ఏముందంటే మనకు ఓడరేవు బొమ్మ, ఓడల బొమ్మ అనేది ఉండింది. అంటే వాళ్ళు అప్పుడు ముద్రికలు ఇలాగ యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు వర్తకానికి. ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ధోలవీరా చూసినట్టయితే ప్రస్తుతం అతిపెద్ద సింధు ప్రాంతం ఏదంటే ధోలవీరా. ఇది మనకు 1992-91 బయటపడడం జరిగింది తవ్వకాల ద్వారా. ఇప్పుడు ఉండేటువంటి గుజరాత్లో కచ్ జిల్లా ఏదైతే ఉందో అది మనకు ధోలవీరా అని చెప్పి చెప్పచ్చు. మనకేం నది ఏమి ఇవ్వలేదు, సో నో యూజ్ అండి. ఇక్కడ మనకు ధోలవీరా చూసినట్టయితే ఓకే, ఇది మనకు కనుగొన్నది ఎవరంటే జోషి, జేపీ జోషి 1968 కనుగొన్నాడు. దీనికి బాగా తవ్వకాలు ఎక్కువగా చేసింది ఎవరంటే 1990-91 ప్లస్ 2005 అని చెప్పచ్చు. 1990-2005 వరకు విస్తృత తవ్వకాలు చేసింది ఎవరంటే రవీంద్ర సింగ్ బిస్ట్ తవ్వకాలు చేయడం అనేది జరిగింది. మీ దగ్గర ఆల్రెడీ బుక్ ఉంటే సైడ్ ఇలాగ చిన్న చిన్న అక్షరాలతో పెన్తో రాసుకో నేను చెప్పేటువంటి ఎక్స్ట్రా మ్యాటర్. ఓకే, నెక్స్ట్ ఈ ధోలవీరాన్ని మూడు భాగాలుగా విభజించడం జరిగిందండి, మూడు భాగాలుగా, సితాడులు, మిడిల్ టౌను, లోయర్ టౌను. ఓకే, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనము నీటి నిల్వ వ్యవస్థ కూడా చూడవచ్చు. నీటిని నిల్వ చేసేటువంటి వ్యవస్థను కూడా మనం ఇక్కడ ధోలవీరాలో చూడవచ్చు. ఇక్కడ 14th హెరిటేజ్ సైట్గా మనకి దీన్ని గుర్తించడం అనేది జరిగింది యునెస్కో. నెక్స్ట్ ఏంటంటే రోపార్ అండి, రోపార్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనకు పంజాబ్లో ఉంది, ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్లో ఉంది. ఓకే, పాకిస్తాన్లో కూడా కొంత భాగం ఉంది కదా, సో అక్కడ కాదు ఇండియాలో భాగంగా ఉన్నటువంటి పంజాబ్లో ఉండడం జరిగింది. దీన్ని మనకు చూసినట్టయితే బైడి శర్మ గారు తవ్వకాలు జరిపి బయటకు తీసుకురావడం జరిగింది 1953. సట్లేజ్ నది ఏదైతే ఉందో దాని నది తీరాన ఉంది. ఇవంతా మనకు సట్లేజ్ అనేది కూడా ఏంటంటే సింధు నది ఉంది కదా, సింధు నదికి ఉపనదులు అని చెప్పచ్చు, బియాజ్ అంట, సట్లేజ్ అంట. ఓకే, రావి నది, నెక్స్ట్ జీలం నది, ఇవన్నీ. రంగాపూర్లో కూడా మనకు వరి ఊక బయటపడింది. రంగాపూర్లోనూ బయటపడింది మరియు లోతాల్లో కూడా వరి ఊక బయటపడింది. దీన్ని బట్టి వ్యవసాయం అనేది వరిని పండించే వాళ్ళు అని చెప్పి ఆనవాళ్ళు అయితే మనకు దొరికాయి. ఇది మనకు రంగాపూర్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉండడం అనేది జరిగిందండి, బదర్ అనేటువంటి నది తీరాన. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే బన్వాలి హర్యానాలోని హిస్సార్ జిల్లాలో మనకు ఉండడం జరిగింది. సరస్వతీ నది తీరాన మనకు బన్వాలి అనేది ఉందండి. ఈ బన్వాలిలో చూసినట్టయితే భూగర్భ నీటి పారుదల వ్యవస్థ లేని ఒకే ఒక నగరం ఏదంటే బన్వాలి. ప్రతి నగరంలోనూ భూగర్భ నీటి వ్యవస్థ ఉంది. అంటే మనకి ఇప్పుడు డ్రైనేజ్ ఉంది కదా, మనకు మురుగునీటి పారు వ్యవస్థ అంటాం కదా, అలాగ వాళ్ళల్లో కూడా ఇల్లు నిర్మించిన తర్వాత ఇల్లు ఇట్లా నిర్మిస్తారు కదండి, ఇల్లు అనేది ఇట్లా ఉంటే బేస్మెంట్లో వాళ్ళకు కూడా ఈ విధంగా ఒక చోట పైప్ ఉంటుంది, ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ బాత్రూమ్స్లో
ఘన పదార్థాలు ఏమైనా ఉంటే ఇడికి పడిపోతాయి. మామూలు నీళ్ళు ఉంటాయి కదా, ఇంకా నీళ్ళు మురుగు నీరు అంతా మనకి ఇలా వెళ్ళి మెయిన్ పైప్ లైన్కి ఇక్కడ అన్నిటికీ జాయిన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంటి పైప్ లైన్ మెయిన్ పైప్ లైన్కి జాయిన్ ఉండి లాస్ట్ ఊరి తర్వాత ఊరి బయటగా ఉంటుంది కదా, అక్కడ మనకు వాటిని ఒక గుంతలో వేసేస్తూ అది ఆ నీటిని ఆ గుంతలోకి పడిపోయేటట్టు చేస్తూ ఉండేవాళ్ళు. దీన్నే మనము భూగర్భ నీటి వ్యవస్థ అని చెప్పి అంట, మురుగు నీటి వ్యవస్థ అని కూడా చెప్తామండి. ఇక్కడ మనం చూసినట్టయితే పైప్స్, మనమైతే ఇప్పుడు పైప్స్ యూజ్ చేస్తున్నాము, అప్పట్లో పైప్స్ ఏం లేవు కదా. సో వాళ్ళు ఏం యూజ్ చేశారు అంటే ఇటుకలు అనేటివి యూజ్ చేయడం అనేది జరిగింది. ఇటుకలు యూజ్ చేశారు ఇక్కడ భూగర్భ నీటి వ్యవస్థ కూడా. ఇటుకలు ఎలా యూజ్ చేస్తారు, మళ్ళీ నీళ్ళన్నీ మనకి ఇంకిపోయి వెళ్తాయి కదా అంటే అక్కడ వాళ్ళు ఏం యూజ్ చేశారంటే ఇటుకల ఇటుకలకు మధ్య ఏమి పూసారంటే మనకు ఒల్లాట బిట్యూమిన్ అనేటువంటి పదార్థాన్ని యూజ్ చేశారు. బిట్యూమిన్ అనేటువంటి పదార్థాన్ని యూజ్ చేయడం వల్ల అది ఏమైందంటే నీళ్ళు అనేటివి వీటిలోకి ఇంకకుండా వాటర్ ప్రూఫ్ మాదిరిగా పనిచేస్తూ ఉండిందండి. సో వాటర్ ఏమవుతుంది, వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉండేది, ఇంకేది కాదు. సో ఈ విధంగా కాల్చిన ఇటుకలు యూజ్ చేశారు, బిట్యూమిన్ అనేది పదార్థం యూజ్ చేసి వీళ్ళు ఇలాగా భూగర్భ నీటి వ్యవస్థ అనేది కట్టించుకున్నారు. ప్రతి నగరానికి ఉంటుంది కానీ ఈ బన్వాలి నగరంలో మాత్రం భూగర్భ నీటి వ్యవస్థ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు బార్లీ గింజలు అనేటివి బయటపడ్డాయి. బార్లీ గింజలు కూడా ఈ తవ్వకాల్లో బయటపడడం అనేది జరిగింది. ఇది మనకు సంబంధించి, వీళ్ళకి సంబంధించండి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సంబంధించి వీధులు ఎలా ఉండేవంటే, ఇళ్ల నిర్మాణం కానీ వీధులు కానీ ఎలా ఉండేవంటే గ్రిడ్ ఆకారంలో ఉండేవి. గ్రిడ్ అంటే ఏంటంటే మనకి ఈ విధంగా ఉంటుంది, ఒక మనకి ఇప్పుడు క్రాస్ అంటాం కదా జంక్షన్, ఆ విధంగా మనకి ఇలాగ ఉంటుంది ప్రతి ఇంటికి. ఈ విధంగా మనకు కిటికీలు తలుపులు కూడా రోడ్డు సైడ్ ఉండేటివి కాదు, రహదారి సైడ్ ఉండేటివి కాదు, ఒక రకసారి అవతల సైడ్ అంటే మనకి రహదారికి అవతల సైడ్ రహదారికి మెయిన్ సైడ్ కాకుండా ఇలా మనకు అవతల సైడ్గా ఉండేటివి. అంటే ఎందుకంటే మేబీ వాళ్ళు ఒక పొల్యూషన్ ఇంట్లోకి అంతా కిటికీల ద్వారా వాకిళ్ళ ద్వారా ఇంట్లోకి వస్తుంది కదా, సో అందువల్ల వాళ్ళు అక్కడ నిర్మించుకొని ఉండొచ్చు అని చెప్పి అభిప్రాయం అండి. ఇది ఏమంటామంటే గ్రిడ్ పద్ధతి అంటాం. ఈ గ్రిడ్ పద్ధతిని మనం ఇక్కడ తాజ్మహల్ ముందర పక్క కూడా మనం ఇలా చూడొస్తాం చూడండి. ఒకటి అది మనకి ఇల్లు కాదు కానీ మనకి ఈ విధంగా తాజ్మహల్లో కూడా మనకు గ్రిడ్ పద్ధతి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇటుకలు కాల్చిన ఇటుకలు అనేటివి యూజ్ చేసేవాళ్ళు. ఈ కాల్చిన ఇటుకలు కూడా రేషియో కూడా ఉండేది వాళ్ళకు, ఇంత రేషియోలో యూజ్ చేసేవాళ్ళు. 1:2:4 మోస్ట్ ఇంపార్టెంట్, 1:2:4 రేషియోలో వాళ్ళు యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే, ఇది వీటికి సంబంధించినటువంటిది మెయిన్ అండి. మనకు బిట్టు వచ్చేటువంటిది ఎక్కడ వస్తుంది అనేది మనం ఇక్కడ చూసుకున్నాము. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ మనకి ఆరుల నాగరికత. ఏసీ దాస్ ఎడ్మండ్ లీచ్ సంపూర్ణ ఆనందుల ప్రకారం ఆర్యుల జన్మస్థలం ఏంటంట, సప్తసింధు ప్రాంతంగా వీళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఈ ముగ్గురు. సప్తసింధు అనగా ఏంటంటే ఏడు నదులు ప్రవహించేటువంటి చోటునే మనం ఏమంటామంటే చోటుని సప్తసింధు అని అంటాము. ఆ ఏడు నదులు ఏంటివి, సరస్వతి, సింధు, రావి, సట్లెజ్, జీలం, బియాస్, చినం. ఇవన్నీ ఏంటివంటే సింధు నది ఏదైతే ఉందో దానికి ఉపనదులు అండి. ఏవేవి, రావి నది, సట్లేజ్ నది, జీలం, బయాస్, చినాబ్, ఇవన్నీ మనకు సరస్వతి, ఇవన్నీ మనకి ఏమవుతాయంటే సింధు నది యొక్క ఉపనదులుగా చెప్పవచ్చు. ఈ సప్తసింధు ప్రాంతంలోనే ఈ ఆర్యులు అనేవాళ్ళు జన్మించారని చెప్పి చెప్తూ ఉంటారు. దయానంద సరస్వతి గారు ఏం చెప్తారంటే ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు. బాల గంగాధర్ తిలక్ ఏం చెప్పారంటే ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు. ఈయన రచించినటువంటి, బాల గంగాధర్ తిలక్ గారు రచించినటువంటి ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద ఆర్యన్స్ అనేటువంటి బుక్లో ఈ విషయం అనేది చెప్పడం జరిగింది. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ద ఆర్యన్స్, ఇక్కడ మనకు ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి చెప్పింది ఎవరు, బాల గంగాధర్ తిలక్. ఓకే, దయానంద సరస్వతి అయితే టిబెట్ నుంచి వచ్చారని చెప్పారు. ఐరోపా చరిత్రకారుల ప్రకారం అయితే ఆర్యులు జర్మనీ నుంచి వచ్చారని చెప్పి ఐరోపా వాళ్ళు చెప్పడం జరిగింది. మార్క్స్ ముల్లర్, జర్మనీ దేశానికి చెందిన ఆయన, మార్క్స్ ముల్లర్ ప్రకారం ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి చెప్పారు. ఇక్కడ మనకు జతపరచండి అని ఇస్తారండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, దయానంద సరస్వతి టిబెట్ నుంచి వచ్చారని చెప్తే, బాల గంగాధర్ తిలక్ ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్తే, ఐరోపా చరిత్రకారులు ఆరు జర్మనీ నుంచి వచ్చారని చెప్పారు, మ్యాక్స్ ముల్లర్ అయితే మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి చెప్పడం అయితే జరిగింది. వేదకాలం నాటి నాగరికతను ఆర్య నాగరికత అని అంటారు. ఈ వేదకాల నాగరికతలో భాగంగా మనకు రెండు చూసుకుంటామండి. ఈ ఆర్య నాగరికతలో భాగంగా
తొలివేద కాలము మొలివేద కాలము సో ఈ వీటిల్లోనే మనం చూసుకుంటాము ఆర్య అనగా ఏంటంటే పూజ్యులు లేదా పెద్దలు అనే అర్థం అండి ఆర్యులు సేవించిన పానీయాలు ఏంటివంటే సోమ సుర వీళ్ళు సేవించినటువంటి పానీయాలు ఏంటివి సోమ సుర ఈ రెండు వీళ్ళు తాగుతూ ఉండేవాళ్ళు తొలివేద కాలంలో ఆర్యుల ముఖ్య వృత్తి ఏంటంటే పశు పోషణ మలివేద కాలంలో అయితే వ్యవసాయము తొలివేద కాలం మలివేద కాలం అనేది చూసుకుంటాము ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఆర్యుల నాగరికతకే గ్రామీణ నాగరికత అని పేరు కూడా కలదు పట్టణ నాగరికత దేనంటాం సింధు నాగరికత అంటే ఆర్యుల నాగరికతను గ్రామీణ నాగరికత అని పిలుస్తూ ఉంటాము ఆర్యుల కుటుంబ వ్యవస్థ పితృస్వామ్య కుటుంబం అండి ఆర్యుల యొక్క కుటుంబ వ్యవస్థ ఏంటంటే పితృస్వామ్య కుటుంబము అదేవిధంగా సింధు నాగరికత యొక్క కుటుంబ వ్యవస్థ ఏదంటే మాతృస్వామ్య వ్యవస్థ మాతృస్వామ్య వ్యవస్థ అని చెప్పచ్చు అంటే కుటుంబానికే తండ్రి పెద్ద పితృస్వామ్య వ్యవస్థలో ఇక్కడ మనకి మాతృస్వామిక వ్యవస్థలో కుటుంబానికి పెద్ద తల్లి అంటే మనకు కుటుంబానికి పెద్ద అంటే మొత్తం పెద్ద తల్లి అని కాదు కానీ మనకు జస్ట్ స్త్రీలకు కూడా స్వేచ్ఛ ఉండేది ఎప్పుడు సింధు నాగరికతలో ఓకే ఆర్యుల మధ్య యుద్ధాలు ఎక్కువగా గోవుల కోసం జరుగుతూ ఉండేవంట ఆర్యులు ఆరాధించిన ప్రకృతి దేవతలు ఎవరంటే ఇంద్రుడు వరుణుడు అగ్ని అక్కడ మనకు సింధు నాగరికతలో అయితే అమ్మ తల్లిని పూజించే వాళ్ళు ప్లస్ పశుపతిని పూజించే వాళ్ళు ప్రకృతి దేవతని కూడా పూజిస్తూ ఉండేవాళ్ళు అమ్మ తల్లి అంటే ఇంకా మనకి ఇక్కడ స్త్రీ ఆరాధన ఉండేది ఎక్కువగా అదేవిధంగా మనకి ఇక్కడ సింధు నాగరికతలో భాగంగా సింధు నాగరికతలో మర్మాంగాలు ఏవైతే ఉన్నాయో బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మర్మాంగాలను కూడా మనకు పూజిస్తూ ఉండేవాళ్ళు అండి లింగ పూజ అని యోని పూజ అని ఇవన్నీ చేసేవాళ్ళు సింధు నాగరికత ప్రజలు ఆర్యులైతే మనకు ఇంద్రుడు వరుణుడు అగ్నిని పూజిస్తూ ఉండేవాళ్ళు ఋగ్వేద కాలంలో ప్రధాన దేవత ఎవరంటే ఇంద్రుడు నెక్స్ట్ ఇక్కడ మనకు వేద సాహిత్యం గురించి చూసుకుందాం వేదాలు వేదం అనే పదము విత్ అనేటువంటి సంస్కృత పదం నుంచి ఏర్పడిందండి విత్ అంటే అర్థం ఏంటంటే జ్ఞానము అని అర్థము వేదం అనే పదము విద్ అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చింది విద్ అంటే ఏంటి జ్ఞానం అనే అర్థము వేదాలు నాలుగు రకాలు ఉన్నాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదము ఋగ్వేదం చూసినట్టయితే ఇదంతా మనకి ఇంకా ఆర్యుల నాగరికత కిందికి వస్తుందండి వేద నాగరికత ఇదంతా మనకు తొలివేద కాలం మలివేద కాలం అయిన చూసుకుంటాము ఇదంతా మనకు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం మన యాప్ ఏదైతే ఉందో యాప్లో మీకు 1 ఇయర్ సంబంధించి 999 రూపీస్తో ఉంది ఓకే 6 మంత్స్ సంబంధించి 499 రూపీస్తో ఉందండి అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో కేవలం 99 రూపీస్కి అందుబాటులో ఉంది ఇక్కడ మీకు వీడియో క్లాస్ అనేటివి మెయిన్స్కి సంబంధించి ఉంటుంది ప్రిలిమ్స్కి సంబంధించి ఒకే కోర్స్ అండి మీకు ఇక్కడ ఒకటి కొన్నారంటే మీకు ఇంకా మెయిన్స్ వరకు కూడా ఎలిజిబుల్ అనేది ఉంటుంది ఇండియన్ హిస్టరీ జియోగ్రఫీ ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ మెంటల్ ఎబిలిటీ ఇక్కడ మీకు టాపిక్ వైజ్ ఉండడం అనేది జరుగుతుందండి వీడియోస్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరిగింది ఎవరైనా పర్చేజ్ చేసుకున్న వాళ్ళు చేసుకొని చాలా యూస్ఫుల్ అవుతుంది అదేవిధంగా మీరు ప్యారలల్గా టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి ఇక్కడ వీడియోస్ వినండి అక్కడ కలిసి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది మీకు 99 రూపీస్తోనే ఉందండి మెయిన్ హిస్టరీ జియోగ్రఫీ ఇండియన్ సొసైటీ అనేది మన క్లాసెస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాం ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చూసినట్టయితే ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పశుపతి విగ్రహం ఏదైతే ఉందో ఈ పశుపతి విగ్రహం మొహెంజొదారోలో లభించిందండి ఈ ముద్రిక అనేది ఓకే దీంట్లో మనం చూసినట్టయితే మధ్యలో ఎలా ఉంటుందంటే కొంచెము శివుడి మాదిరిగా మనకు ఉండడం అనేది జరుగుతుందండి ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉంటారు కళ్ళు మూసుకొని 2 కొమ్ములు అనేటివి ఉంటాయి మనకి ఇక్కడ మెయిన్గా అడిగేది ఏంటంటే ఇక్కడ మనకు షేప్ అనేది స్క్వైర్ షేప్లో ఉండడం జరుగుతుంది ఈ ముద్రిక అనేది ఓకే ఇక్కడ మనకు చెట్టు ఉంటుంది దీంట్లో చెట్టు ఏంటంటే రావి చెట్టు ఓకే రావి చెట్టు అనేది ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా 2 కొమ్ములు కిరీటము ఓకే ధ్యానం చేస్తున్నటువంటి కూర్చొని ఇట్లాగా మన 2 చేతులు ముందర పెట్టుకొని ధ్యానం చేస్తున్నటువంటి ఫోజ్లో ఉంటారండి తలలు కూడా ఎలా ఉంటుందంటే 3 తలలు ఉన్నటువంటి వ్యక్తిగా ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే తన కాళ్ళ వద్ద జింకలు అనేటివి ఉంటాయండి జింకలు ఉంటాయి ప్లస్ కుడివైపున చూసినట్టయితే ఏవే జంతువులు ఉంటాయని అడుగుతారు కుడివైపున ఏనుగు ఉంటుంది పులి ఉంటుంది ఓకే అప్పట్లో మనకు సింహం అనేది తెలియదు వాళ్ళకి పులి మాత్రమే తెలుసు ఓకే నెక్స్ట్ ఈ పక్క చూసినట్టయితే రైనోసరస్ వాటర్ బఫెలో అనేటివి ఉండడం అనేది జరుగుతుంది ఇవి మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదైతే ఎడమ సైడ్ ఇదైతే కుడి సైడ్ అండి కుడి సైడ్ అయితే ఏనుగు పులి అనేటివి ఉంటాయి ఈ పక్క అయితే వాటర్ బఫెలో రైనోసరస్ అనేటివి ఉంటాయి చెట్టు అయితే మనకు రావి చెట్టు 2 కొమ్ములు అనేటివి ఉంటాయి ఓకే
కిరీటం మాదిరిగా ఉంటుంది. ధ్యానం చేస్తున్నటువంటి పోజ్లో కూర్చొని ఉండడం జరుగుతుంది. కాళ్ళ వద్ద రెండు జింకలు ఉంటాయి. షేప్ కూడా ముద్రిక షేప్ కూడా మనకు స్క్వేర్ షేప్ ఉంటుంది. దీన్నే మనకు ఆదిశివుడు అని చెప్పి మనకు పేరు పెట్టడం జరిగింది. జాన్ మార్షల్ పశుపతి అని కూడా మనము పిలవడం అనేది జరుగుతుందండి. ఇదండి మనకు సంబంధించి. ఇది మనకు లాస్ట్ టాపిక్, లాస్ట్ జస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను పిక్చర్ చూపించి. నెక్స్ట్ ధోళవీరాలో ఏమైతే ఉందో మనకు 26 చిహ్నాలతో ఒక సైన్ బోర్డు అనేది కనిపిస్తుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 26 చిహ్నాలతో ఉన్నటువంటి సైన్ బోర్డు మనకు ఎక్కడ బయటపడింది అంటే ధోళవీరాలో బయటపడింది. ఇదండి మనకు ఇవి మోస్ట్ ఇంపార్టెంట్.